నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గ కేంద్రంలో 80 ఎకరాల్లో 400 కోట్ల రూపాయల వ్యయంతో భారతదేశంలో ఎక్కడా లేని విధంగా లేటెస్ట్ టెక్నాలజీ సంతరించుకుని మెట్ట ప్రాంతంలో ఇండస్ట్రియల్ పార్క్ నిర్మితమవుతుందని మెట్ట ప్రాంతంలో ప్రత్యక్షంగా 2000 మందికి పరోక్షంగా 3000 మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే ఏకైక లక్ష్యంగా ఈ పార్కును ప్రారంభించనున్నట్లు మేకపాటి గౌతమ్ రెడ్డి తెలిపారు. కడప బద్వేలు ఆత్మకూరు నెల్లూరు ఈ హైవే పొడవునా ఇండస్ట్రియల్ క్యారిడర్ ఏర్పాటుకు కృషి చేయనున్నట్లు తెలిపారు. అలాగే గతంలో చెప్పిన విధంగా ఆత్మకూరు నియోజక రైతులకు సోమశిల జలాశయం నుంచి 6 టీఎంసీల నీటిని ఆత్మకూరు ప్రాంత ప్రజలకు ఇచ్చే విధంగా హక్కును కల్పించనున్నట్లు తెలిపారు. ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలకు తాను అందుబాటులో లేనిది వాస్తవమేనని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తెలిపారు. విలేకరులతో మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో అవినీతి పాలన సాగిందని అవినీతికి పాల్పడ్డ వారందరిపైన చర్యలు తప్పవని అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు సేవ చేయాలి తప్ప సొంత ప్రయోజనాల కోసం అధికారాన్ని వాడుకోకూడదు అని అవినీతికి పాల్పడ్డ వారిపై సాక్ష్యాధారాలు సేకరించామని వీటిని సిబిఐకి అప్పగించడం జరుగుతుందని తెలిపారు. పార్కు ప్రారంభోత్సవానికి శాసనసభ్యులు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కిలిబేటి సంజీవయ్య, వరప్రసాద్, జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు, రాజకీయ ప్రముఖులు, అధికారులు పాల్గొన్నారు. ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఎందుకంటే ఈ రోజు మన ఆత్మకూరు ప్రజలకి ఇప్పుడు లేని ఒక అవకాశం అంటే ఈ ఒక ఎంఎస్ఎంఈ పార్క్ ద్వారా రేపు రాబోయే రోజుల్లో మన పిల్లలకు కానీ అలాగే చుట్టుపక్కల ప్రాంతాల పిల్లలందరికీ కూడా ఒక ఉద్యోగ ఆపర్చునిటీ క్రియేట్ అవకాశం వచ్చింది కాబట్టి, అలాగే ఇది ఫేజ్ వన్ కాబట్టి అంటే ఈ ఫేజ్ వన్ ప్రాజెక్ట్ లో మనకి దాదాపు 80 ఎకరాలు మనం డెవలప్ చేస్తున్నాం. ఫ్యూచర్ అంటే ఒకవేళ ఇది బాగా జరిగితే తప్పనిసరిగా రాబోయే రోజుల్లో మిగతా ల్యాండ్ కూడా మనం డెవలప్ చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇక్కడ చూడాల్సింది ఒకటి ఏంటంటే ఆత్మకూరు వచ్చి రేపు రాబోయే రోజుల్లో మన ఉక్కు ఫ్యాక్టరీ ఏది ఉందో, మన కడప ఉక్కు ఫ్యాక్టరీ ఏది ఉందో, దానికి బిట్వీన్ మన కొత్తగా మన ఎలక్ట్రానిక్ సెక్టర్ ఏది ఉందో, ఈ మూడు ప్రాజెక్ట్స్ వల్ల తప్పనిసరిగా ఇట్ సైడ్ అంతా కూడా, ఏది మనకి బద్వేలు కానీ నెల్లూరు సైడ్ కానీ ఇటు సైడ్ అంతా కూడా ఒక కారిడోర్, ఇండస్ట్రియల్ కారిడోర్ లాగా డెవలప్ కాబోతుంది అనమాట. సో రాబోయే రోజుల్లో తప్పనిసరిగా ఎప్పుడు చూడనంత అభివృద్ధి తప్పనిసరిగా ఈ యొక్క హైవే మీద రాబోతుంది. దాదాపు 2000 ఉద్యోగాలు అంటే డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అనమాట, ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఇంకొక 1500 ఉంటుంది అనమాట. డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అంటే ఫ్యాక్టరీస్ లో ఇచ్చే డైరెక్ట్ గా వచ్చే ఎంప్లాయ్మెంట్, ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ వచ్చి జనరల్ గా బయట ఉండేది 1500 వస్తుంది అనమాట. సో దాదాపు 3500 ఉద్యోగాలు క్రియేషన్, జాబ్ క్రియేషన్ జరగబోతుంది. అలాగే దీంతో పాటు ఇన్వెస్ట్మెంట్ కూడా దాదాపు 400 కోట్ల నుంచి 500 కోట్ల దాకా ఇన్వెస్ట్మెంట్ ఫ్యాక్టరీస్ రాబోతున్నాయి. సో అన్ని విధాలుగా ఇక్కడ మనకి అభివృద్ధి రాబోతుంది. అలాగే ముఖ్యంగా మా ఏపీఐఐసి డిపార్ట్మెంట్ కి నేను పర్సనల్ థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే చాలా తొందరగానే ఈ ప్రాజెక్ట్ ని కాన్సెప్ట్ నుంచి ఈ యొక్క ఇంప్లిమెంటేషన్ స్టేజ్ తీసుకురా వచ్చినందుకు. అలాగే మాతో పాటు ముఖ్యంగా మన ఆత్మకూరు కానీ అలాగే ఉదయగిరి ప్రాంతం ప్రజలందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశం. సిబిఐకి ఇచ్చే ముందర మేము ఆధారాలు సహకరించాలన్నమాట. ప్రైమా అంటే దానికి ఏంటంటే ప్రైమా ఫేసి అంటారు. ఆ ఎవిడెన్స్ ఈరోజు మాకు ఉంది కాబట్టి మేము ఆ ఎవిడెన్స్ మేము సిబిఐకి, ఎందుకంటే ఈ ఎవిడెన్స్ లో ఖచ్చితంగా ఇక్కడ అవినీతి జరిగిందనేది మాత్రం స్పష్టంగా కనబడుతుంది కాబట్టి, ఈరోజు మేము ఇన్వెస్టిగేషన్ చేసే బదులు కన్నా, ఎందుకంటే మళ్ళా వాళ్ళు ఇదే ఏదైనా నిందలేస్తారు కాబట్టి, మేము సిబిఐకి ఇచ్చి థర్డ్ పార్టీకి ఇచ్చి తప్పనిసరిగా అది ఒక ట్రాన్స్పరెన్సీగా చేయాలనుకుంటున్నాం కాబట్టి, మాకైతే మాత్రం చాలా అంటే ఒక విధంగా చెప్పాలంటే ఒక ఈ యొక్క గత 5 సంవత్సరాలు తెలుగుదేశం రాష్ట్ర ప్రజలు, సారీ తెలుగుదేశం ప్రభుత్వం ఏది చేసిందో ప్రతి ఒక్కరు కూడా ప్రజలందరూ కూడా గుర్తించే మన ఆ ఎలక్షన్ రిజల్ట్ ఇవ్వడం జరిగింది అనమాట. అవినీతి అనేది ఎప్పుడు లేని అవినీతి మన 5 సంవత్సరాలు మన తెలుగు రాష్ట్ర ప్రజలు చూశారు కాబట్టి ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఈ గతి పడింది అనమాట. రేపు రాబోయే రోజుల్లో తప్పనిసరిగా ఇన్వెస్టిగేషన్స్ అనేది మాత్రం అందరూ ఎవరు అనేది కూడా అందరూ కూడా పేర్లు బయటపడతారు.